పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు శ్రీ శ్రీరామకృష్ణ స్వామి దేవస్థానంలో ఉన్నామండి. స్వామివారికి ప్రతి సోమవారం కూడా పుష్పాలంకరణ జరుగుతుంది. ఇప్పుడు అలాగే స్వామివారికి అలంకరించిన ప్రధాన అర్చకులు నాగబాబు గారు ఇప్పుడు మనకి ఒక సందేశం ఇస్తారండి. ఓం నమః శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు భక్తులు తీసుకువచ్చినటువంటి ఇది కందపెరక. కందపెరక శ్రీచక్ర సహిత కూర్మావతారంగా ఉంది. ఇదో చూడండి, మీకు ఇప్పుడు కనబడుతోంది, నేను చూపెట్టినట్టుగా ఇదో శ్రీచక్రం. మేరువు కూర్మావతారం, శిరస్సు, పాదాలు, నాలుగు పాదాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ పిలకకి శ్రీచక్ర సహిత కూర్మావతారంగా స్వామి దర్శనమిస్తాం. ఇది కందరూపంలో, ఇది అరుదైనటువంటి రూపం. ఇది దర్శించుకుని భక్తులందరూ కూడా తన్మయత్వం చెంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని శ్రీలక్ష్మీదేవిని చూసినటువంటి ఆనందం పొందుతున్నారు. చక్కగా పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనందం పొందారు. సర్వే జన సుఖ్రభాంధు చూసిన వారికి విధానంగాను, చూడలేనటువంటి వారికి ఈ యొక్క వీడియో ద్వారా అందరికీ కూడా తెలియచేసి అందరూ కూడా చూసి ధరించాలని మా మనవి. ఈరోజు స్వామివారి అలంకరణ అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు శ్రీ శ్రీరామస్వామి దేవస్థానం. మీకు ఈ వీడియో అందిస్తున్నవారు శ్రీ శ్రీరామస్వామి సేవా సమితి పాలకోలు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా రోజుకు 3 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కూడా మంచిది, ఐశ్వర్యానికి ఆరోగ్యానికి కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ.